నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయినటువంటి వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు పరామర్శించేందుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. విజయవాడలో బుడమేరుకు గేట్లు లేవని చిన్నపిల్లని అడిగినా చెప్తారు, కానీ ఆయన పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు గారి ఇల్లును కాపాడుకునేందుకే బుడమేరు గేట్లు ఎత్తారు అంటున్నారు. అలాగే మరి నందిగం సురేష్ టీడీపీ ఆఫీస్ పై చేసిన దాడిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ వస్తున్నారు. మా పార్టీ వాళ్ళని అండం వల్లే మా పార్టీ వాళ్ళు ఇలా చేశారని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లి ఈవీఎం పగలగొడితే తప్పేంటి అని మాట్లాడిన మాటలు. మరి ఒక పక్క వరద బాధితుల విషయంలో, అలాగే పడవలో వెళ్లి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన విషయంలో కూడా ఇక్కడ నందిగం సురేష్ పేరు వినిపిస్తోంది. అవునా కూడా ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్లి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగం సురేష్ ని పరామర్శించడానికి వెళ్లి ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో మొన్న వరద బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇదంతా చంద్రబాబు గారి వల్లే జరిగిందని చెప్పారు. సరే, అది పక్కన పెట్టిన బోట్ల విషయంలో నందిగం సురేష్ పేరైతే వినిపిస్తోంది. ఆయన కూడా ఇప్పుడు వెళ్ళి ఆయన పరామర్శించి అలాగే ఆయనకి సపోర్ట్గా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ కూడా అంటే ఆయనకి ప్రజల కన్నా కూడా మరి రాజకీయాలే ముఖ్యమని అనుకోవచ్చా, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగానండి, మీకన్న సందేహమా? ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ. చూసారు కదా, ఒక దళిత మాజీ ఎంపీ. ఈ దళితలు లేకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు ఎందుకండి? తప్పు చేసిన వాడు ఒక మనిషి, ఒక పార్టీకి చెందినవాడు, అంతవరకే తీసుకోండి. లేదు మాజీ ఎంపీ ఓకే, కానీ దళితలా లేకపోతే మరొకళ్ళా ఓసీలా ఎందుకు మనకు అవి? మీ క్యాస్ట్ ఎందుకు వస్తుంది ఫస్ట్? మొట్టమొదటి అది మాట్లాడాలి. రెండోది, ఇవాళ అంత ఆవేశం ఎందుకు నీకు నందిగం సురేష్ గురించి? మాజీ డిప్యూటీ మేయర్ భర్త, శైలజ భర్త శ్రీనివాసరెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. 4వ తారీఖు అరెస్ట్ చేసేసారని ఊగిపోతున్నాడు ఆయన. ఇవాళ చిత్రంగా ఎప్పుడు ఇలా ఊగలేదు. విజయవాడ ప్రజల కోసం ఎప్పుడు ఇలా బాధపడలా. మొన్నను వరదలు వస్తే అక్కడ కూడా ఇంకా చాలా సౌమ్యంగా నవ్వుతూ మాట్లాడాడు. నవ్వుతాడు ఎక్కడికెళ్ళా, ఇవాళ ఫస్ట్ టైం రెచ్చిపోతున్నాడు. తర్వాత ఈయన గొప్పతనం ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డిది తన వాళ్ళు తప్పు చేస్తే, అంటే ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు ఆయుధాలతో వెళ్ళి దాడి చేశారు కదా, ఒకటి రెండు రాళ్ళు పడి ఉండొచ్చట ఆవేశంతో వెళ్తే. అదేంటో మరి ఒకటి రెండు రాళ్ళు ఏంటో మనకు తెలియదు. నెంబర్ 1, గతంలో మీరు అన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొడితే తప్పేంటి? అంతకుముందు కార్యకర్తలకు ఆవేశం వస్తే, బీపీ రైజ్ అయిపోతే, బీపీ వచ్చేస్తే అట్లా చేసేస్తారు, ఇలాంటివన్నీ మాట్లాడతాడు ఆయన. ఇవాళ ఆయనకి బీపీ వచ్చింది మొట్టమొదటిసారి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గత 10 ఏళ్లలో రాని బీపీ ఇవాళ వచ్చింది. ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు వరదల విషయంలోట. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యట, ప్రపంచం అంతా కోడే కూస్తుంది. చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేశాడు, 10 రోజులు ఇంటికి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉన్నాడు, నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కళ్ళని అంటే మొత్తం విజయవాడలో ఒక్కొక్క సెగ్మెంట్ని కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకి అప్పచెప్పాడు. ఆయన చాలా అద్భుతంగా పనిచేశారు, టెక్నాలజీ ఉపయోగించుకున్నారు, ఇళ్లలో బురదను తీయించాడు, వెహికల్స్కి సాయం అందించాడు ఆయన. తర్వాత నష్టపోయిన కుటుంబాలకంటే ఒక్కొక్క ఇంటికి 20,000 ఎంత సాయం ప్రకటించారు. ఇవన్నీ కాకుండా బుడమేరు గండ్లు 3 గండ్లు పడితే అక్కడ అది ఎవరి వల్ల పడ్డాయండి? గత వైసీపీ వల్ల పడ్డాయి. వైసీపీ ప్రభుత్వం అక్కడ ఇసుక తవ్వేసి అక్కడ దాన్ని ఏమంటారు, గుర్రపు డెక్కలు తీయకుండా పూడికలు తీయకపోవటం వల్ల బుడమేరుకి ఇవాళ వరద వచ్చింది. ఎంత వచ్చింది? 47,000 క్యూసెక్లే వచ్చింది. సో బుడమేరు వల్ల ఇక్కడ జరిగే నష్టం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి బుడమేరు, అసలు బుడమేరు ఎట్టుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎట్టుంది ముందు ఆయన ఇంకా తెలుసుకోవట్లేదు. అంటే కొత్త సలహాదారులు వచ్చినా మరి కొత్త స్క్రిప్ట్లు రావట్లేదా? నిన్ననే కొత్త సలహాదారు వచ్చారు కదా, ఇప్పుడు సజ్జలు అవుట్ అయిపోయాడు కదా. తర్వాత ఇంకో మాట ఏమంటాడు ఆయన, అసలు ఏమండి కృష్ణా నదికి 11,47,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది, అంటే వరద వచ్చింది అక్కడ 47,000. సో బుడమేరు వల్ల ఎలా పొంగుతుందండి? బుడమేరు వల్ల ఎలా కృష్ణ విజయవాడ మునిగిపోతుందండి? ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు 5 బోట్లు ఎవరివి, దాని గురించి మాట్లాడటలే. 5 బోట్లుట చంద్రబాబు నాయుడుకి సంబంధించినవి. చంద్రబాబు నాయుడు గెలిచాక అక్కడ వాళ్ళు ఆ బోట్లలో వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారట, విజయోత్సవాలు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళతో కుమ్మక్కయ్య ఆయన ఇసుక దందా చేస్తున్నట్ట గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు. ఆయన చెప్తున్నాడు అవి ఖచ్చితంగా ఆ పడవలు నందిగం సురేష్ తలశీల రఘురామ అని మనకు బయటకు వచ్చింది న్యూస్.
అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే తెలుగుదేశంలో చేరిపోయారా వాళ్ళు? వాళ్ళు తెలుగుదేశంలో చేరిపోతే మరి ఇవాళ అరెస్ట్ ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలా అనుకుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డికి అన్న బుర్ర పనిచేస్తుందండి, ఎందుకంత ఆవేశపడిపోతున్నాడు? దేనికి పడుతున్నాడు? నువ్వు ముందు కోటి రూపాయల గురించి మాట్లాడు, నువ్వు ఇస్తాను సాయం గురించి మాట్లాడు. నీకు ఎవడైనా అరెస్ట్ అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు రాజకీయం చేస్తున్నావు? నువ్వేమంటున్నావు? బోస్కి అని పట్టాభి అన్నట్ట. అంటే ఏంటో తెలుసా, అప్పుడు ముఖ్యమంత్రిని ఒక తిట్టు తిట్టాడు అని ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నాడు. అందువల్ల వాళ్ళకి బీపీలు వచ్చేస్తాయట. మరి నీ మనుషులు మరి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, లోకేషన్ తిట్టినప్పుడు, రోజా తిట్టలా, కొడాలి నాని ఏం మాట్లాడాడండి? వల్లభనేని వంశీ ఎవరిని మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని మాట్లాడాడు. మరి అప్పుడు వాళ్ళేం చేయాలి మిమ్మల్ని? వీళ్ళుట 41A ఇచ్చేసి నోటీసులు, అది 7 ఏళ్ళలోపు శిక్ష కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయక్కర్లేదుట. నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడితే సరిపోతుందిట. అది చేశాడు ఆయన. మేము చాలా నిబద్ధత గల మనుషులం అని చెప్తున్నాడు. మరి వాళ్ళకి ఏం నిబద్ధత ఉందో, విలువలు విశ్వసనీయత ఏంటంటే కొత్త కొత్త పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాడు ఆయన. ఇవాళ ఇవన్నీ ఇప్పుడే అల్టిమేట్గా ఏం చెప్తున్నాడంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైంది, బుధవారమే వాళ్ళకి తెలుసు వరదలు వస్తాయని, అవి ఏంటి నదులన్నీ మునిగిపోయి నిండిపోయి ఉన్నాయని తెలుసు, ఎగువ నుంచి ఇటు తెలంగాణ మహారాష్ట్ర ఇంకెక్కడి నుంచో నీరు పోటెత్తిందని తెలుసు, వరదలు వస్తాయని తెలుసు. ఆయన చీఫ్ సెక్రటరీ కానీ రెవెన్యూ అధికారిని కానీ మొత్తం దానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఆ శాఖ ఇరిగేషన్ సెక్రటరీని కానీ పిలిచి మాట్లాడలేదు. ముందు 2 రోజులు ఆయన నిర్లక్ష్యం వహించారు అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారి వల్ల 60 మంది చనిపోయారు, ఆ బోట్లు మావి కాదు, చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అదే అంటే ఈ మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ బోట్ల రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు 5 బోట్లు మరి ఎందుకు వచ్చాయి, దాని గురించి చెప్పు నువ్వు. 5 బోట్లకి రంగులు ఎవరు ఉన్నాయి అది చెప్పు. ఆ బోట్ల యజమానులు ఎవరు అది మాట్లాడు. సరే చంద్రబాబు నాయుడే రాజకీయం చేస్తున్నాడు, అబ్బా అసలు ఆ బోట్లు ఎందుకు ఉన్నాయి అక్కడ, ఆ బోట్ల యజమానులు ఎవరు, ఏ రంగులు ఉన్నాయి వాటికి, అవి 40-50 టన్నులు ఎందుకున్నాయి, ఎందుకు ఆ గేట్లను కొట్టించావు, ఎవరు కొట్టించారో తెలుసు కదా, మాట్లాడమనండి. తర్వాత 60 మంది, నిన్న 31 అన్నాడు మొన్న ఎప్పుడో, ఇవాళ 60కి వచ్చింది సంఖ్య. అక్కడ చచ్చిపోయింది 27 మంది మొత్తం, అందరికీ తెలుసు అది, అంతకు మించి చావలేదు. ఎందుకంటే కాపాడారు, ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు, ఇంకెంతకంటే ఏం చేస్తారో మనకు తెలియదు. నిన్న వాళ్ళ మాజీ మంత్రి మాట్లాడాడు కదా గుడ్డ అమర్నాథ్, అసలు మీరెందుకు అక్కడికి వస్తున్నారు పబ్లిక్లోకి, మీరెందుకు తిరుగుతున్నారు విజయవాడలో, మీరు ఇంట్లో కూర్చొని మానిటర్ చేయపోయారా అని చంద్రబాబుని అడిగాడు కదా. మరి ఇప్పుడు ఫెయిల్యూర్ అని ఎలా అంటాడు అంటే, ఆయన చేశాడని ఆ మాజీ మంత్రి ఒప్పుకున్నట్టేగా. మరి ఏం మాట్లాడినాడు, నీ మంత్రే చెప్పాడు, నీ మాజీ మంత్రి, నీ దగ్గర పనిచేసిన గుడ్డ అమర్నాథే నిన్న కితాబు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు జేసీబీలు ఎక్కుతున్నాడు, చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు ఎక్కుతున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు అంటే సహాయ సహకారాలు అందిస్తున్నట్టే కదా, అంటే ఒప్పుకున్నట్టేగా మీరు చంద్రబాబు నాయుడు చేశారని. దీనికేం చెప్తాడు, ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడతాడండి. రెడ్ బుక్లు కాదు కావాల్సింది, రెడ్ బుక్ పెట్టి మీరు ఇలా అరెస్ట్ చేసేయటం కాదు అంటాడేంటో. అక్కడ ఇద్దరు రిపోర్టర్స్ పేర్లు చెప్పాడు, ఒక అతని పేరు ఏదో చెప్పాడండి, ఇంకొక అతని పేరు రవి. రవి రెడ్ బుక్ పెట్టేస్తాడు, ఇతను రెడ్ బుక్ పెట్టేసుకుంటాడు, రెడ్ బుక్లో నోట్ చేసేసుకుంటాడు. ఏంటి నీకు, నీ బాధ ఏంటి? రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్లో ఎవడి పేర్లు ఉన్నాయి, తప్పులు చేసిన వాడి పేర్లు ఉన్నాయి. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ పేరు ఉంటుంది, నువ్వెలా పెట్టుకుంటున్నా నువ్వు పెట్టుకోవాల్సింది తప్పు చేసిన వాడి పేరు, నువ్వెందుకు నోరు ముసుగు కూర్చును? మాట మాట్లాడితే లోకేష్ మీద పడేడుస్తాడు ఏంటండి? ఈయన ఏడవడానికి ఇద్దరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాడు, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఈయన పంటి కింద నలుగుతున్న 2 పేర్లే, ఆయన నిద్ర లేకుండా చేసిన 2 పేర్లే. అద్దం ఇచ్చినా బుద్ధి రాలేదు చెల్లెలు, ఇప్పుడు 2 అద్దాలు పంపించాలి ఒక కొంప తీసి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.